ఏ రాజే మూడు గంటలు పెట్టి రెడీ అవుతున్నావు అయిందా లేదా ఏ పుట్టు డాడి సాస్ గాడు సాస్ చెప్పి మరి ఈ హ్యాపీ మూమెంట్ నువ్వు మాట్లాడాలి తొంద తొందరగా ఇంకా పెద్ద దావత్ ఫంక్షన్ జరగబోతుంది ఈ రోజు మా పెళ్లి కూతుర్ని మా చెల్లెల్ని పరిచయం చేస్తాను అని చెప్పి ఏని వాళ్ళ అబ్బాయి నుండి మా టీ సాలు ఇంకా తీసుకో ఎంత రెడీ అయ్యేది ఉండా తాగు ఎవరు బాగా చేయి బాగా ఫోన్ చేయి సరే అండి ఇంకా అంతా టీ తాగి ఇంకా బయలుదేరటమే ఇంకా లేట్ ఏం లేదు ఏ బుడ్డి హాయ్ చెప్పమా గొడుగా గొడుగుందమ్మా గొడుగా ఉండాలా తెలియదుగా సరే గొడుగుని తీసుకోవాలంట ఇంటికి వచ్చిన పెద్దలు అయితే ఇంకా టీ తాగేశారండి ఇంకా ఫోర్ వీలర్ ఇంకా పుప్పనాన్నలకి బయలుదేరడానికి సిద్ధంగా ఉందండి ఇంకా అలానే ఇంకా ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కుతూ ఉన్నారు ఇంకా మొత్తానికి అయితే త్వర త్వరగా వెళ్ళిపోవాలి ఇప్పుడు టైం చేసి ఇంకా నాలుగున్నర మధ్యలో అవుతుంది ఇంకా అలానే వెళ్తూ వెళ్తూ మా సెంటిమెంట్ ఏంటంటే ఇంకా ఏ మీ బైక్ మీద పోయినా ఎటు పోయినా కూడా మా అమ్మకి ఎదురు రావాలి మా అమ్మ వస్తే ఇంకా అదొక మాకు మంచిది అని చెప్పేసి మేము బయలుదేరుతాం అలానే అత్తవారి ఇంటికి వెళ్దాం పదండి బాగా సరేనండి మొత్తానికి అయితే ఇంకా రాజు మాటీలు తగిలిస్తుంది చెవులకు బుట్టలు ఏ చెప్పి అయ్యి ఈ మాటిలా ఇవి నాకు కూడా ఉన్నాయి బుట్టలు మాటిలు ఈ నాయ కాదే మా పెద్ద నీ కూడా ఉన్నావు జోత నాయ కూడా ఉన్నా అరగండి వీడియోలో పడితే ఒక్కటనేగా బయలుదేరింది గాడకొచ్చింది పోయింది తెప్పండి సరే రెడీ అయ్యవా సరే అండి మొత్తానికి ఇప్పుడు టైం చేసి ఇంకా పదకొండు ఆరు అవుతుంది ఇంకా రాత్రి ఆరు గంటల నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు ఇంకా ఇళ్ళేమిటి ఇంకా అందరిని పిలుచుకోవడమే ఇప్పుడు తాగిందన్నమాట కనీసం ఆరు మాటలు తిరిగాను మొత్తానికి మేము ఇంతకు చూపించాం కదా ఇంకా బండ్లు అందరూ బయలుదేరారు ఇంకా మేము కూడా బయలుదేరబోతున్నాము ఇంకా మనకు బండి ఉందిలే ఇంకా అందుకని చెప్పేసి ముందు వెనక ఇంకా ఇంట్లో అయినా సర్దుకొని ఇంకా వెళ్తున్నాం అన్నమాట ఇంకా రాజు అయితే చాలా హ్యాపీగా ఉంది ఇవాళ మీ చెల్లెల్ని హాయ్ చెప్పిస్తావు మరి సరే అండి ఇంకా బయలుదేరదాం బుడ్డిగాడేమో బుడ్డి డ్రెస్ చూపిలేదు కదా అలానే చిన్న టోపీ పెట్టుకున్నాడు చూపిస్తాను అండి ఇంకా పోయేటప్పుడు గాలి తగిలిద్దని చెప్పి నిద్రపోతా చిన్న టోపీ ఒకటి వేసుకుందన్నమాట మన మొత్తం మనం తెచ్చారు కదా వస్తా అలానే డ్రెస్ తీసుకొచ్చారు మా అమ్మాయికి జారిపోతా ఉంది సరే అండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం పదండి ఇంకా అలానే ప్లీజ్ లైక్ చేయండి హాయ్ చెప్పు ఉండాడు బయలుదేరా చాలా అత్త వెళ్ళొత్తా అలా సరదా సరదాగా ఇంకా పాటలు పాడుకుంటూ ఇంకా చినిపిల్లి అయితే వచ్చేసామండి అదేనండి ఇంకా పుప్పని జరిగే స్థలానికి అయితే వచ్చేసాం మొత్తానికి అయితే ఇంకా అందరూ వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా ఇంకా మొత్తానికి అయితే ఇంకా కాలు చేతులు కడుక్కొని ఇంకా కొంచెంసేపు సరదా సరదాగా అలా మాట్లాడుకుంటూ ఇంకా కూర్చుంటారన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా వంటలు జరుగుతూ ఉండే ఇంకా అవ్వలేదు అనుకుంటా ఇంకా వంటలు కూడా జరుగుతూ ఉన్నాయి అయినప్పుడు చాలా టైం ఉందిలేండి కాలోపులు వీళ్ళు కాలు చేతులు కడుక్కొని ఆయావారం ఈ ఆవారం అని మాట్లాడుకుంటూ ఇంకేంది విశేషాలను మాట్లాడుకుంటూ ఊర్లో ఎవరైనా చుట్టాలు ఉంటే వాళ్ళు నీళ్ళు కలుసుకొని మాట్లాడడం అలా చేస్తూ ఉంటారు నేనైతే ఇంక వీడియో తీస్తుంటే ఏంద్ర తెగ వీడియో తెస్తున్నా ఇండియా టిక్టాక్లో పెడుతున్నా ఇంద్ర ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా ఏంద్ర అని కొన్ని కొంతమంది తెలియని వాళ్ళు అలా మాట్లాడుతున్నారన్నమాట
మొత్తానికైతే ఇంకా అందరు కూర్చున్నారండి, కూర్చొని సరదాగా కొంచెం మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే ఇంకా ఒక 50 మందో కనీసం ఒక 70 మందో ఇంకా వచ్చి ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా పిల్లలు వాళ్ళందరూ వెనకున్నారన్నమాట, వాళ్ళు కుట్లు పోయి థమ్స్అప్లు అవి తాగుతూ ఉంటారన్నమాట. ఇక్కడేం వంటలు అవ్వస్తూ ఉన్నాయి. ఇంకా వచ్చే వాళ్ళకి ఆ మర్యాద ఈ మర్యాద ఇస్తూ అంటే ఇంకా వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వడం అలాంటి చేస్తున్నారన్నమాట. మొత్తానికి నేనేం బుడ్డని ఎత్తుకొని అంటే నా కొడుకుని ఎత్తుకొని ఇంకా హాయ్ చెప్పిస్తూ ఉన్నాను. మొత్తానికి అయితే ఇంకా పల్లెటూరులో ఇంకా పెద్దలు మా మామూలు వరుస అయిన వాళ్ళు ఎలా మాట్లాడతారు సరదాగా వింటారా వినండి. వాళ్ళతో వాళ్ళే తింటారు అనుకొచ్చిన వాళ్ళు కానీ మాయా కూర్చోండి. సరేనండి, ఇంకా మొత్తానికి అయితే ఇంక అందరూ వచ్చి చేసినట్టే ఇంకా కూర్చుంటున్నారు. ఇంకా ఒక 10 మంది ఒక 5 గ్రో అనుకున్నారన్నమాట. గట్టిగానే మాట్లాడుతున్నా కానీ హాయ్ చెప్పు, చెయ్యు చెయ్యు పాల అది నానా వాళ్ళని కూర్చో పెట్టుకుని రాత్రి కూర్చుందని కానీ వాళ్ళందరినీ కదా నానా మా నానా రాండి అన్న కూర్చోండి ఇటుపక్క రండి. కార్యక్రమం ఏముంది, ఇలా పప్పనాలు కదా అందుకనే మా అమ్మాయికో మీ అబ్బాయికో ఎవరు ఒకరికలే. మొత్తానికి అయితే మామూలు అండి, సగం వరకు మామూలు ఉన్నారన్నమాట. ఇంకా మా మీద ఇంకా షటర్లు వేస్తా ఉన్నారు. ఇంకా ప్లేట్లు ఇస్తున్నాను. రే రే ఏంద్రా రే మా పిల్ల బ్యాచి. అలా మామూలతో బావలతో సరదాగా మాట్లాడిన తర్వాత ఇంకా నోరు తీపి చేసుకోవడానికి ఇంకా స్వీట్ హాట్ రెండే వేస్తున్నారండి. ఆ స్వీట్ హాట్ ఏంటి ఏంటి అంటే చూపిస్తానండి, బూందీ అలానే మైసూర్పాకు లడ్డు అలానే ఇంకా 5 రకాలండి. మొత్తానికి అయితే మీకు దగ్గరకు చూపిస్తానండి, మొత్తం 5 రకాలు వేశారు. ఇంకా చాలా బాగుంది. ఇంక ఈ తినేసరికి ఇంకా భోజనం ఏం చేస్తారో నాకే అర్థం కావట్లేదు. మొత్తానికైతే ఇంకా మా అన్ని ఇంకా తిన్న తర్వాత ఇంకా మళ్ళీ టీ ఇస్తారండి. ఇంకా టీ తాగేమో అలానే బుడ్డిగాడికేమో ఇంకా మంచులు తాపుతున్నాను. రాజు ఏం చేస్తుందో తెలుసా, ఇంకా రాజు ఇంక టిఫిన్ చేసి ఇంకా టీలు మీ టీలు తాగుతూ ఉంది. మొత్తానికైతే ఇంకా అలానే ఇంకా మా రాజీ పక్కన మా చెల్లెలు అలానే ఇంకా మా బాబాయ్ మా నాన్న ఇంకా అలానే మా చిన్నమ్మ అందరూ కలిసి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా టీ అయితే తాగుతున్నారు. అలానే మాటల్లో కూడా మా తమ్ముడు వచ్చేసాడండి, అదేనండి పిల్లకొడు కూడా వచ్చేసాడు. ఇంకా అలానే ఇంకా రాజీ ఏమో వాళ్ళ చెల్లెలకు అడిగిపోయి మాట్లాడుతుంది. అదేనండి వాళ్ళ చెల్లె అడిగారంటే ఇంకా పెళ్లి కూతురు. ఇంకా చాలా ఫ్రెండ్షిప్ ఉంటారండి వాళ్ళిద్దరు అయితే. ఇంకా అలానే ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 7:30 మధ్యలో అవుతుంది. ఇంకా నైట్ అయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే ఇంకా అందరు కూర్చొని ఇంకా భోజనం చేస్తున్నారు. ఇంకా పలావాను అలానే ఇంకా మటన్ రెండు చేశారన్నమాట, అలానే గోంగూర కూడా చేశారు. ఇంకా అందరూ భోజనం ఇంకా భోజనం చేసేసి ఇంకా తరతరగా ఇంకా ఏమైనా విషయాలు ఉంటే మాట్లాడుకోవాలండి. ఇంకా మాట్లాడుకునేది ఏం లేదండి, ఇంకా తర్వాత మన ఇంటికాడ పుప్పలకి వస్తారు కదా ఇంకా అప్పుడు మాట్లాడుకోవాలి. తర్వాత నేను మా చెల్లెలు ఇంకా ఆలసింది అని చెప్పేసి ఇంక ఇద్దరం భోజనం కూర్చున్నామండి. ఇంకా మా చెల్లెలు ఇంకా నా ఎదురుగా కూర్చుంది. తర్వాత వచ్చేసి ఇంకా పేపర్ అయితే వేసారు, తర్వాత ఇంకా పలావ్ అయితే వేసారు, ఇంకా తిన్నాను వేసారన్నమాట. తర్వాత ఇంకా అలానే ఇంకా కూర వేయించుకోవాలని చెప్పేసి ఇంకా మటన్ కూర వేయించుకున్నాను. కూర మాత్రం వేరే లెవెల్లో ఉందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పారు పక్కన వాళ్ళు తిన్న వాళ్ళు. నాకు ఇంకా మటన్ కంటే ఎక్కువ శాతం నేను గోంగూర తినేది. ఇంకా గోంగూరతో కూడా ఫస్ట్ టేస్ట్ చేశాను, అలా ముక్క తీసుకొని ఇంకా తిన్నాను. తర్వాత వచ్చేసి ఇంకా చెప్పమ్మా హాయ్ చూడు ముందు చూడు హాయ్ చెప్పేదే ముక్క తీసుకొని పలాలోకి సూపర్ మర్చిందాయి పెళ్లి కూతురాల మేనత్తండి. చెప్పు సార్ చెప్పు మచ్చ పిల్లలు ఆయన పడ్డాడు మరి చూడలేదు బుడ్డమ్మాయి బొబ్బుందండి. సరేనండి, మొత్తానికి అయితే ఇంకా మొదటి నుంచి ఇంకా పల్లెటూరు పద్ధతిలో పప్పనాలు ఎలా జరిగినాయో మొత్తం తీసేశారు కదా, ఇంక ఎలాగుంది నచ్చిందా కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మర్చిపోకండి. మొత్తానికి అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది, 8:30 మొదలవుతుందా. ఇంకా భోజనం చేస్తున్నారు, ఇంకా తరతరగా ఇంకా మంచి మనం అప్పుడు అనుకున్న ఈ కట్న విషయాలు అవన్నీ ఇంకా మాట్లాడుకొని పెద్దలు ఇంకా అలానే మన ఇంటికాడ కూడా ఇప్పుడు పుప్పలంలో కనుక్కొని ఇక్కడ ఇంకొక రోజు డేట్ అనుకుంటామండి. ఇంకా ఆ డేట్ ప్రకారం మళ్ళీ మన ఇంటికి పుప్పలం జరుగుతాయి అన్నమాట.
అది మ్యాటర్ తర్వాత ఇంకా ఆ రోజే ఇంకా మ్యారేజ్ డేట్ కూడా పెట్టేస్తాం కదా అంతే కదా కళానంగా పొట్టమయ్యా నిద్రపోతా ఉంది ఇంకా సాహస్ గడ ఏమో ఫోన్ నొక్కుతా ఉన్నాడు ఇంకేనండి ఇంకా విశేషాలు ఇంకా మా వీడియోస్ నచ్చుతున్నాయా కళానే ఇంకా మ్యారేజ్ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండడానికి ఇంకా మా పల్లెటూరు పద్ధతిలో ఎలా జరుగుతుందో ఇంకా మొత్తం చూపిస్తాను ఇంకా మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం కళానే ఇంటికి పోయినా కూడా కొంచెం రాజీ ఓకుంటే మాట్లాడిద్ది సరేనండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ సీ యూ అండ్ గుడ్ నైట్ సరే అండి మొత్తానికి అయితే ఇంకా బాయ్ బాయ్ అని చెప్పేసరికి రాజేందు చెప్పాలనుకుంటున్నాను అందుకని మళ్ళీ ఇంకా మళ్ళీ జాగ్రత్త फोटो సరేనండి మొత్తానికి ఏదైనా పుడిగాలి అని నిద్రపోతున్నారు తర్వాత వెళ్ళిపోవాలి ఇంకా బైక్ మీద వెళ్ళే వర్షం కూడా కొంచెం సద్దమైనట్టు ఇంత వర్షం పడుతుంది పడింది అనుకున్నాం వర్షం పడలేదు ఏదిరా వీడేమో వీడేమో నా వీడు అండి మేనల్లుడు అబ్బాయి హాయ్ అబ్బాయి ఇక్కడ వాళ్ళందరికీ సగం మంది తెలిసిందండి మనకి యూట్యూబ్ ఛానల్ ఉందని అవునండి బాహుళ్ళేమో అమ్మా మమ్మల్ని మాకు అంటున్నారు బాహుళ్ళేమో ఆ మమ్మల్ని పెడితే ఆ మమ్మల్ని పెడితే అంటున్నారు మొత్తం అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ చాలా సందడిగా చాలా సంతోషంగా ఉంది.